జర్నీ విత్ సివిఎల్కి స్వాగతం. మనం గాంధీ హాస్పిటల్కి సంబంధించినంతవరకు ఇష్యూస్ మాట్లాడుతున్నాము. దాంట్లో ఎగ్జిస్టింగ్ ట్రీస్ని వాళ్ళు డిమాలిష్ చేసి లేదా కట్ చేసి కొత్త బిల్డింగ్స్ కడతామని అనుకున్నప్పుడు 2000 అంటే 19 క్రితం మన హైకోర్టుకి ఒక లెటర్ రాసాం రక్ష తరఫున, ఈ ట్రీస్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి. హైకోర్టు ఇంటర్న్ ప్రెసెన్స్ ఐజీకి, అప్పుడు ఎంవి కృష్ణారావు గారు ఐపీఎస్ ఉన్నారు ఆయనకి, ప్లస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి ఆదేశాలు ఇచ్చింది. దెన్ ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి, సో నైస్ ఎంవి కృష్ణారావు గారు, ఆయన ఖచ్చితంగా ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తాను దెన్ అని మనకి లెటర్ కూడా పంపించాడు. ఎస్, 19/10/2000. సో అంత పర్ఫెక్ట్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు ఆఫీసర్స్, అథారిటీస్. ఆ కన్సర్న్ ఇప్పుడు తక్కువైపోయింది. మేబీ దిస్ ఈజ్ ద రీజన్ ఇప్పటికీ గాంధీ హాస్పిటల్లో మనం చూస్తున్న పెద్ద పెద్ద చెట్లు, అంటే 40-50 వయసున్న చెట్లు ఆ మాత్రం గాలి నీడ ఇస్తున్నాయంటే థ్యాంక్స్ టు దోస్ పీపుల్. ఇట్స్ నాట్ దట్ మొత్తం గవర్నమెంట్ కానీ అథారిటీస్ కానీ అందరూ అసలు బాధ్యత లేకుండా ఉంటారు, వాళ్ళు అసలు మనం పట్టించుకోరు అనుకోరు. నో, వన్ లెటర్ హైకోర్టు రియాక్టెడ్. లాయరే కాకల తెలియాలి, మీరు రాయాలి, మా లొకాలిటీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక్కసారి లీగల్ సర్వీసెస్ దాటికి రాస్తే వాళ్ళే టేకెన్ అప్ మ్యాటర్ కింద తీసుకుంటారు అవసరమైతే, లేదా వీళ్ళు లెటర్స్ రాస్తారు ప్రీ లిటిగేషన్ కేసు కింద కూడా తీసుకుంటారు. మీరు చేయాల్సిందల్లా ఒక్క లెటర్, ఆ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, గవర్నమెంట్ రియాక్ట్ కాబట్టి. సో ఇది సివిఎల్ జర్నీలో గాంధీ హాస్పిటల్కి సంబంధించినంత వరకు చెట్లతో ఉన్న అనుబంధం. అందులో అసలు ఫస్ట్ మేము వెళ్ళటమే ఓపీ అవుట్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాం. ఒక చిన్న రూమ్లో ఇద్దరు డాక్టర్లు స్లిప్స్ రాస్తున్నారు, వాళ్ళ చుట్టూ 50-60 ఉన్నారు. అర్థమైపోయింది. సో మేము వెళ్ళిన 4 వాలంటీర్స్ ముందు ఆ జనాలందరినీ బయటకు పంపించి ఒక లైన్లో నుంచోపెట్టి డాక్టర్ తోటి హాయ్ సార్ అన్నాం. వాళ్ళు ఆ అట్మాస్ఫియర్కి ఆ సఫకేషన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో దేవుళ్ళని చూసినట్టుగా, ఆ సార్ ఏంటి అన్నారు. లేదా వీ కేమ్ ఫ్రమ్ రక్ష, ఇది ఇది సంగతి మీతో అసిస్ట్ చేద్దాం అనుకుని అక్కడ మా ప్రస్థానం ప్రారంభమైంది. వీళ్ళందరినీ లైన్లో పెట్టడం, వాళ్ళు రాసిచ్చిన స్లిప్స్ తీసుకోవటం, అక్కడి నుంచి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళు ఓపీ స్లిప్స్ ఇస్తారు. ఓపీ స్లిప్స్లో కూడా రోజుకి 800-1100 ఇద్దరు ఉంటారు. ఎంతమందికి రాస్తారు? సో వాళ్ళతో పాటు కూడా మన వాలంటీర్స్ వెళ్ళి ఓపీ టికెట్లు స్లిప్స్ అన్ని రాయటం మొదలెట్టారు. అలా ప్రస్థానం మొదలైంది. ఈ ఓపీ టికెట్లు రాసిన తర్వాత వాళ్ళు దానింటి మన 4-5 ఫ్లోర్స్లలో ఏ ఫ్లోర్లో ఏ వింగ్ ఉందో తెలియదు, అది చూసి వీళ్ళని గైడ్ చేసి అక్కడ దాకా తీసుకెళ్ళి ఆ డాక్టర్ చాంబర్లాగా తీసుకెళ్ళి మేము చేస్తుండేవాళ్ళు. చిన్న సహాయమే, కానీ ది అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లో, ఎంత ఆదుకున్నారు మీరు, ఎంత హెల్ప్ చేశారన్న కృతజ్ఞత భావం మాటల్లో చెప్పకపోవచ్చు. ఆ ఒక్క లుక్ తోటి ఎంత ఆనందంగా ఉండేదో. సో అలా రక్షకి సంబంధించినంత వరకు మనం వర్క్ చేసాం. అందరూ రిటైర్డ్ వాళ్ళు కానీ, దాంట్లో సో మెనీ పీపుల్, గోవర్ధన్ యాదవ్ అని కానీ, భాస్కర్రావు గారు, రామారావు గారు, రామచంద్రమూర్తి గారు, వెంకటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు, ఎంతమంది అని చెప్పరు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాడు? పద్మారావు నగర్లో గాంధీ హాస్పిటల్ ఉంటే మల్కాజ్గిరి నుంచి, వెంటగూడ నుంచి, గాంధీనగర్ నుంచి వచ్చేవాడు. ఏదో చేద్దామన్న తప్పలు ఉంటే సరిపోతుంది. దట్స్ రీజన్ ఐ హవ్ బీన్ ఆస్కింగ్, కమ్ ప్లీజ్ ట్రావెల్ విత్ మీ, లెట్ అస్ డూ సంథింగ్ టు ది సొసైటీ అని చెప్పేసి. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి, ఈ పేపర్లు, ఫోటోలు, పేపర్ క్లిప్స్. ఇన్ఫ్యాక్ట్ 7 పాటు అసలు మేము ప్రెస్ వాళ్ళకి ఎవరికి చెప్పాలా, వాళ్ళంతా వాళ్ళు వెతుక్కుని కనుక్కుని వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ అని అంటే అప్పుడు మనం ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. మనకి మనం చేసేదానికంటే మనకి దొరికేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అటెండెన్స్ షెడ్ ఒకటి ఉండేది, మార్చిరి పక్కనే ఉండేది, అంటే పేషెంట్ల అటెండెన్స్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ రిలాక్స్ కావడానికి కానీ. అవి అంతా డిలాబిటేటెడ్గా ఉండి పనికి రాకుండా లాకేసి పెడితే మేము దాన్ని ఓపెన్ చేయించి
కొంతమంది మిత్రుల సహకారంతో అందులో ట్యూబ్లైట్లు, తర్వాత కరెంటు కనెక్షన్స్, ఫ్యాన్స్ అవన్నీ పునరుద్ధరించి కొత్త ఫ్యాన్స్ ఒక లైట్లు పెట్టి ఒక టీవీ పెట్టి మెల్లగా దానికి ఒక షేప్ ఇవ్వటం జరిగింది. ఈ ప్రాసెస్లో పొలిటికల్ లీడర్స్ కదా చేయాల్సింది, అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ బాధ్యతలాగా చేయాలి. అధికారం కావాలనుకున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు రేపోయే నుండి అధికారానికి వస్తాము, మీ అభిమానాన్ని చూరగొని మీ ఓట్లు అడుగుతాం అనుకున్న వాళ్ళు దీన్ని చేయాలి. అందుకని ఈ క్లీనింగ్ యాంగిల్లో కానీ, లేకపోతే గాంధీ హాస్పిటల్ షెడ్ విషయంలో కానీ, ట్రీ ప్లాంటేషన్లో కానీ అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నాకు బాగా గుర్తుంది లోక్సత్తా నుంచి అకటార్ శ్రీనివాసరావు వాళ్ళు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు వాళ్ళు, తర్వాత టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి పీట్లకృష్ణ అని అతనే, పీట్లకృష్ణ అనే అతనే ఆ షెడ్ అది ఓపెన్ చేయించి ఇమీడియట్గా ఓపెన్ చేసి ఎందుకు చేయరు, వై డోంట్ యూ కీప్ ఇట్ ఇన్ రన్నింగ్ అని చెప్పేసి మనకి ఆ ఫెసిలిటీ ఇస్తే అప్పుడు మన ఫ్యాన్లు లైట్లు పెట్టాం. ఇవన్నీ కూడా అందరినీ ఒక మాట అడిగితే ఎక్కడో ఒక నన్ను అడగలేదు కదా అంటారు, చిన్న మొహమాటం. ఆ మొహమాటాన్ని బ్రేక్ చేసి ప్లీజ్ కెన్ వి డూ సంథింగ్ అని, మన కోసం అడగట్లేదు కదా, కొంచెం ధైర్యంగా అనొచ్చు, వై డోంట్ యు డూ సంథింగ్ ఫర్ దెమ్ అని అలా అడగటంతో ఈ గాంధీ హాస్పిటల్లో కొంత మన ఒక బెటర్ అట్మాస్ఫియర్ లాంటిది జరిగింది. ప్లస్ ఆర్థోపెడిక్ వార్డ్ అని ఒకటి ఉంది, ఏదో ఒకటి మొత్తం హాస్పిటల్ చేయలేంగా. ఇప్పుడు ఎలాగైతే సెక్టర్ 1 ఆఫ్ చిలకలగూడ పీస్ అన్నామో హాస్పిటల్ మొత్తాన్ని చేయలేమేమో, ఆ చెత్త గీత పార్కింగ్ వగైరా కొంత చేసినా కూడా ఆర్థోపెడిక్ వార్డ్ని అడాప్ట్ చేసుకుందాం అనుకుని అడాప్ట్ చేసుకుని అక్కడున్న పేషెంట్స్కి ఫ్రూట్స్ వగైరా ఇవ్వటం, వాళ్ళతో మాట్లాడటం, కౌన్సిల్ చేయటం, ఆ బెడ్షీట్ని మార్పించడం, కట్టెలను మార్పించడం, కలర్స్ వేయటం జరిగింది. దీనికి డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు ఈయన, ఆయన తోడ్పాటు చాలా ఉంది. దెన్ సో మెనీ వాలంటీర్స్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీవన్, ఎవరైతే తెలుసారో తెలుసుకున్నారో వాళ్ళు వచ్చారు. పేపర్ వాళ్ళు కూడా ఫనియస్ట్ పార్ట్, వాళ్ళందరూ వాళ్ళు ఊరికే వాచ్ చేసుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు, పేపర్లు వేసేవాళ్ళు. అంతంత ఐటమ్స్ వస్తే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కానీ కూర్చోవడం కానీ వీళ్ళు అందరూ వాళ్ళందరూ వాళ్ళే ఎవరు మీద గ్రూప్ అని ఫోటో తీసుకుని వివరాలు అడిగి వేయటం జరిగింది. ఎందుకంటే మంచి పని చేస్తుంటే నేను చేయదామన్న ఆలోచనే అందరికీ ఉంటుంది, ఎక్కడో ఒక్కళ్ళు తప్ప. బేసికల్ మనుషులందరూ మంచివాళ్ళే. జ్వాలాముఖి గారు అని చెప్పినట్టుగా సమాజంలో మంచి వాళ్ళకి కొరత లేదు, కొరతల్లా వాళ్ళందరూ ఒక్కచోట చేరటమే. అందుకని నాకు తెలిసిన కొంచెం మందిని నాతో పాటు ట్రావెల్ చేయమని అడుగుతున్నాను ఈ జర్నీ విత్ సీవీఎల్లో. ఇంతకాలం నేను మీరందరూ, ఇప్పుడు వాళ్ళు లేకుండా ఇప్పుడు కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు, యంగర్ జనరేషన్ లేదా నాకంటే పెద్దవాళ్ళు, నా వయసు వాళ్ళు ఏం చేయాలో తోచకుండా ఉండేవాళ్ళు అందరూ కలిసి రండి. వి కెన్ డూ లాట్ ఫర్ ది సొసైటీ అనే కాదు, ఆ లాట్ చేయటంలో లేదా లిటిల్ చేయటంలో మనకు దొరికే ఆ ఆత్మసంతృప్తి వెలకట్టలేనిది. బీ హ్యాపీ, డూ గుడ్. థ్యాంక్ యూ.